ఉచిత ఐయుఐ అండ్ ఐవీఎఫ్ కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 59. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మా, చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారమ్మా. పడుకున్న వెంటనే నిద్రపోవాలంటే ఏం చేయాలి? మీ చిట్కాలు అంటే, మనిషి పడుకున్న వెంటనే నిద్రపోతున్నారంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు అని అర్థం. పడుకోవటం వెంటనే నిద్ర పట్టట్లేదు అంటే ఏదో తేడా ఉంది. అయితే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. అట్లాంటి దాంట్లో అలసట సరిగ్గా లేకపోతే, అంటే శరీరానికి సరైనటువంటి శ్రమ లేకపోతే నిద్ర పట్టదు. ఎంత శ్రమ పడితే అంత హాయి అయినటువంటి నిద్ర పడుతుంది. గాఢంగా కొట్టినట్టు పడుకున్నారండి, ఏనుగులు తొక్కినా తెలియట్లేదండి అంటారే, అంత నిద్ర ఎవరికి పడుతుందంటే బాగా శారీరకంగా శ్రమ పడ్డ వాళ్ళకి. అలాగే మానసికంగా కూడా తగినంత శ్రమ ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఈ రెండిట్లో శ్రమ కన్నా కూడా ప్రధానంగా శరీరంలో ఎక్కడన్నా అనారోగ్యం ఉంటే నిద్ర పట్టదు, బాగా అలా సలుపుతూ ఉంటుంది. దీనికన్నా మించి అదైనా కాస్త నిద్ర పట్టే అవకాశం ఉంది. మనసు సలుపుతూ ఉందనుకో, అది నిద్ర పట్టదు. అవును. అందుకని నిద్ర బాగా కావాలి అనుకునేటటువంటి వాళ్ళు ప్రధానంగా మనస్సుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ చికాకు పడకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. చెప్తాడు విదురుడు ధృతరాష్ట్రుడికి, నిద్ర ఎవరికి నిద్ర పట్టదు అని చెప్తాడు కొంతమందిని. ఎవరికి పట్టదు అంటే పరుల సొమ్ము ఆశించిన వాడికి, ఇతరులను చూసి అసూయ పడేవాడికి, తనకన్నా బలవంతుడైనటువంటి శత్రువు ఉన్నవాడికి, ఇట్లాంటి వాళ్ళకి నిద్ర పట్టదు, నువ్వు ఏ జాతికి చెందుతావు అని ఆ మాట అడగడు, అర్థం చేసుకోమని చెప్తాడు. నిద్ర పట్టలేదు అంటే ఇవే కారణాలు. ఓకే, నాకన్నా నా శత్రువు బలవంతుడు, నేను గెలవలేను, కానీ వాడితో యుద్ధం చేయాలి, అట్లాంటప్పుడు నాకు నిద్ర పడుతుందా? పట్టదు. ఇతరులని భాగ్యాన్ని సంపదను చూసి నేను అసూయ పడితే ఎట్టి పరిస్థితుల్లో నిద్ర పట్టదు. అవును, అత్యధికంగా ఆశించినా నిద్ర పట్టదు. అంచేత మనస్సులో ఇటువంటివి లేకుండా చేసుకున్నట్టయితే నిద్ర తేలికగా పడుతుంది. అండ్ ఇవి లేకుండా ఉండడం అన్నది ఈ రోజుల్లో చాలా కష్టం. ఏదో రకమైనటువంటి ఒత్తిడి, పని ఒత్తిడని మరొకటని, రేపు చేయవలసింది చాలా ఉంది. ఇక్కడ తనకన్నా బలవంతుడైన శత్రువు అన్నప్పుడు ఏ శత్రువు అంటే ప్రత్యేకంగా ఆయన రాజు గనక శత్రువులు అన్నాడు. మనకి శత్రువులు ఏమిటి? మన పనులే. నాకు రేపు పొద్దున ఇంతే టైం ఉంది, నిద్ర లేచిన తర్వాత పడుకునే వరకు నాకు 15 గంటలు 16 గంటలు టైం ఉంది. కానీ నేను చేయాల్సినటువంటి పని 20 గంటలు పని ఉంది. అప్పుడు ఎలా ఉంటుంది? పనిలో పడితే తర్వాత మాట, ముందు మాత్రం రేపు ఈ కాస్త సమయంలో ఎలా చేస్తాను, ఈ పనులన్నీ ఎలా సర్దుకుంటాను, అది ముందు చేయాలా, ఇది ముందు చేయాలా, ఎవరి పని ఆపాలి, ఏ పని ముందు, ఇలాంటి ఇంకా నిద్ర పడుతుందా అస్సలు? ఇది ఇవన్నీ కూడా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే బీపీ ఉండేటటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉంటే నిద్ర బాగా పడుతుంది. ఈయన చెప్పినవి అవన్నీ ఆనాట, ఇప్పటికి కూడా స్వల్పంగా తేడా ఉన్నా అవే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. శత్రువులు అంటే ఇది, ఇంకోళ్ళని చూసి నేను అసూయపడితే పక్క వాళ్ళ అబ్బాయికి మెడిసిన్లో సీట్ వచ్చింది, మా అబ్బాయి ఏమో ఇంత పెద్ద ర్యాంక్ వచ్చింది, వాడికి సీటు రాదు. ఒకప్పుడు అది చాలా భయంకరంగా ఉండేది. ఇలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, వాడికి వచ్చింది నా అమ్మా అబ్బాయికి రాలా, పక్క వాడికి వచ్చింది, ఇంకా నిద్ర ఎక్కడ పడుతుంది? అస్సలు పడుతుంది. ఇలా అని ఇలాంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఆయన నాలుగే చెప్పాడు, కానీ ఆధునిక కాలంలో కొన్ని వందలు ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ నిద్ర పట్టదు. ఇది కాకుండా నాకు ఇవేమీ లేవండి అయినా నిద్ర పట్టట్లేదు. కొంతమందికి ఇట్లాంటివి ఏమి ఉండవు, ఏం పట్టించుకోరు అయినా నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడానికి అనారోగ్యం ఒకటి కారణం కాగా, ఏదో శరీరంలో దెబ్బో కాళ్ళు నొప్పో వేలు నొప్పో ఇవన్నీ ఉండటం కారణం కాగా, ఆహారం కూడా కారణం. సరిగ్గా అరగకపోతే నిద్ర పట్టదు. అందుకని మన నిద్రపోయే సమయాన్ని, సరైన సమయాన్ని గనక మనం నిర్దేశించుకున్నట్టయితే ఆ సమయానికి తగినట్టుగా ఒక కనీసం 3 గంటలు అంటారు, కానీ ఈ రోజుల్లో అది కుదరదు, కనీసం 2 గంటలు. అదే కాకపోతే కనీసం 1 గంట ముందు ఘన పదార్థం తినడం అన్నది అయిపోవాలి. ఇప్పుడు నేను 10 ఇంటికి పడుకుంటాను అని అనుకుంటే 8 తర్వాత తినకుండా ఉంటే మంచి నిద్ర పడుతుంది. కానీ మనకి ఎట్లా ఉంటుందంటే రాత్రిపూట బరువుగా తింటే కనుక, కడుపు బరువుగా ఉంటే కానీ నిద్ర పట్టదు ఒక భావనలో ఉంటాం. ఎందుకంటే దాన్ని అలవాటు చేసాం అట్లా. అందుకని ఏం చేయాలి, ఆ తర్వాత తేలిగ్గా ఓ పళ్ళరసం కొంచెం తాగండి. అది పళ్ళరసాలు కూడా ఎసిడిటీ వస్తుంది వద్దని చెప్తున్నారు. అందువల్ల మంచినీళ్ళు తాగండి కావాలనిపిస్తే. కొంచెం వేడి పాలు. వేడి పాలు కాదు,
వేడిపాలు ఆ తర్వాత ఇవన్నిటికి అయ్యాక కడుపు నిండాలి అంటే పాలతో కడుపు నిండినట్టే ఉండదు. అంచేత ఒక రెండు మూడు గ్లాసులు నీళ్లు తాగేసి కడుపు నిండుగా పెట్టుకోండి. ఇవన్నీ ఇవన్నీ కాక ఏం చేసినా నిద్ర పట్టట్లేదు అని అనిపించినప్పుడు గోరువెచ్చని పాలు తాగాలి. గోరువెచ్చని పాలు తాగితే వాటికి నిద్ర తెప్పించేటటువంటి గుణం ఉంది పాలకి. అందుకే పూర్వకాలం రాత్రి పెరుగు వేసుకోకుండా పాలు వేసుకునేవారు, పాలన్నం తినేవారు, పగటిపూట పెరుగన్నం తినేవారు. ఇప్పుడు మనకు అసలు ఏదీ లేదు, దాన్ని వేసుకుంటే వేసుకోవడం లేకపోతే లేదు, ఆహార అలవాట్లలో చాలా సమస్యలు వచ్చాయి. అందువల్ల మనం నిద్రపోయే సమయానికన్నా కనీసం 2-3 గంటల ముందు తిని వీలైనంత అరిగేటట్టుగా చూసి కడుపు బరువుగా లేదనిపిస్తే నీళ్లు తాగి పడుకోవడానికి ఒక 1.5 గంట 20 నిమిషాల ముందు గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్రపడుతుంది. ఇంకా బాగా నిద్రపట్టాలి అంటే ఇంకా కొద్దిగా ఆలకూర పొడి దంచి వేసుకోవాలి పాలల్లో. ఇంకా బాగా కావాలి అని అనిపిస్తే ఒక్క మన శక్తి సామర్థ్యాలు ఉంటే కుంకుమ పువ్వు 1 రేఖ ఎక్కువ అక్కర్ల ఎక్కువ వేస్తే వేడి చేస్తుంది, చాలా వేడి చేస్తుంది కుంకుమ పువ్వు. అందుకని ఒక్కటే రేఖ, సన్నని రేఖలు కదా ఉండేది, ఒక్క రేఖ అందులో గనక వేసినట్టయితే హాయిగా నిద్రపడుతుంది. ఇదంతా మాకు కుదరదండి అనుకున్న వాళ్ళు హాయిగా ఇంత పంచదార తీసుకుని ఆ పంచదారలో 4-5 ఏలక్కాయలు 2 కుంకుమ పువ్వు రేఖలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుని ఓ చిటికెడు పొడి అందులో వేశారనుకోండి, మంచి నిద్ర పట్టించే లక్షణం పాలకుంది. ఇది ఇది కాదు అంటే ఇంకా చేయాల్సింది ఏంటంటే గోరింట పూలు ఉంటాయి. అవును, గోరింట చెట్టు పూలు. ఆ ఒక పూల గుత్తి తీసుకొచ్చి దిండు కింద పెట్టుకుని పడుకుంటే మళ్ళీ మెళుకు రాకుండా నిద్రపడుతుంది. ఆ గోరింట పూల వాసనకి నిద్ర పట్టించే గుణం ఉంది. ఇది వినలేదమ్మా నేను ఇక్కడ. సూపర్, ఓకే, మంచిది. అసలు హాయి అయిన నిద్ర పట్టడానికి మన పూర్వులు చాలా మంచి పద్ధతులు చెప్పారు. నిద్ర లేవడం దగ్గర నుంచి పడుకునేదాకా మన జీవన విధానంలో ఏమి ఎట్లా ఆచరించాలి అన్నీ చెప్పారు. ప్రతిదీ ఇది అని లేరు, ప్రతి అంశంలోనూ ఎట్లా చేయాలో చెప్పారు ఆరోగ్యకరంగా ఉండడానికి. అందులో చెప్పింది ఏమిటంటే పడక గది యొక్క లక్షణాలు చెప్పారు, సుఖమైన నిద్రకు ఎట్లా ఉండాలో. గాలి బాగా వచ్చి వెళ్ళేటటువంటి గది ఉండాలి. రాత్రిపూట కనుక వెలుతురు అన్నమాట అన్నారు, మామూలుగా అయితే వెలుతురు ఉండాలి. చీకటి ఉండకూడదు, సన్నని దీపం ఉండాలి. ఇంకా కావాలంటే మంచి పరిమళ ద్రవ్యాలు కూడా ఉంటే ఉండొచ్చు, అంటే మంచి ఒక అగరొత్తి నిద్ర పట్టడానికి ఒక అగరొత్తి కానీ మంచి సువాసన ఉండే, దుర్వాసన ఉంటే నిద్ర పట్టదు కదా, అది కూడా ఎక్కువ ఉండకూడదు. అతి తక్కువగా ఉండేటటువంటి మంద్రమైన వాసన కలిగినటువంటి ధూపం ఉంటే ఉండాలి. సరే, దీపం అయింది, గది కిటికీ అయ్యింది, పక్క మంచం ఎత్తుగా ఉండాలి. ఎత్తుగా ఉన్న మంచం మీద మంచి పక్క ఉండాలి, విశాలంగా ఉండాలి. అంటే ఇటు తిరిగితే పడిపోతాను, అటు తిరిగితే పడిపోతాను అనేటటువంటి సమస్య ఉండకూడదు అన్నమాట. ఇంకా పక్క ఎట్లా ఉండాలి అంటే సుఖంగా ఉండాలి. ఎట్లా అంటే వేసవి కాలంలో చల్లగా అనిపించాలి, శీతాకాలంలో వెచ్చగా అనిపించాలి పక్క. ఓ, అంటే మంచి మన మామూలు పత్తి ఉంది, ఆ పత్తితో పరుపు కనుక అయినట్టయితే అంత వేడెక్కదమ్మా, అంత చలిగా ఉండదు. అవునవును, సింథటిక్ అయితే చలికాలంలో చల్లగా అనిపిస్తుంది, వేసవి కాలంలో వేడిగా అనిపించేస్తుంది. కనుక అలా ఉండి శుభ్రంగా ఉండాలి, మలినం ఉండకూడదు, ముడతలు ఉండకూడదు, చక్కగా పరిచి ఉండాలి. ఇది శాస్త్రం చెప్పిన విషయం చెప్తున్నా నేను. దీనికి ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది మనకి, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని. ఇటువంటిది అంటే మంచి గది, గాలి ధారాళంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందమ్మా, గాలి బాగా లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి మనకి ఇబ్బంది కలుగుతుంది. గాలి బాగా ఉండాలి. అలా ఉండడంతో పాటుగా పక్క ఇలా ఉండాలి, మంచం ఇట్లా ఉండాలి, గదిలో మందరమైన దీపం ఉండాలి. ఎక్కువ వెలుగుండకూడదు, తక్కువ వెలుగుండకూడదు. అస్సలు చీకట్లో పడుకోకూడదు అని చెప్పారు. శాస్త్ర విరుద్ధంట చీకట్లో పడుకోవటం అన్నది, అస్సలు దీపం లేకుండా గదిలో పడుకోకూడదని. మరి ఇవన్నీ ఉంటే ఇన్ని ఏర్పాట్లు మనం ఇది చేసుకోగలరు అందరూ. అవునవునవును, తేలిక చేసుకునేవి ఇవి కానీ చేసుకో, నిర్లక్ష్యం. అసలైనటువంటిది ఏమిటంటే ఇన్ని ఉంటే కూడా నిద్ర పట్టకపోవడానికి శారీరకమైనటువంటి ఇబ్బందులు కారణం కావచ్చు, దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం, సమస్య లేదు. అసలైంది చేసుకోలేం. ఏమిటది,
మానసిక సమస్య ప్రశాంతంగా ఉండడం. మనిషి ఎంత హాయిగా ఉన్నాడు అనడానికి నిదర్శనం ఒకటేటమ్మా, పక్క మీద పడుకోగానే కంటి మీద రెప్ప పడంగానే నిద్ర రావాలట. అది ఎంతవరకు సాధ్యమవుతుందో ఆలోచించుకోవాలి. అది సాధ్యమవుతుంది సార్, చాలా మందికి ఉంది అది, ఎందుకు లేదు. హాయిగా నిద్రపోవడం అన్నది ఉంటుంది. నిద్ర అన్నది భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం అమ్మా. ఆ నిద్రలో ఏం జరుగుతుందంటే శరీరము మనసు కూడా శుభ్రపడి అలసట పోగొట్టుకుని మళ్ళీ ఒక 18-20 గంటలు పనిచేయడానికి అనువుగా శక్తివంతంగా తయారవుతాయి. క్లెన్సింగ్ అంతా అప్పుడే జరుగుతుంది. అవును అవును, క్లెన్సింగ్ అంతా జరుగుతుంది, ఫ్రెష్గా ఉంటారు. అందువల్ల అటువంటి నిద్రకి మాత్రం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఎంత అన్నది ఇలా ఉంది, వీటిలో మనం మార్పులు చేసుకుని చూడాలి ఒక్కసారి నిద్ర పట్టకపోతుంటే కనుక. ఇంకొకటి ప్రధానంగా చాలా మందికి చెప్పి అనుభవపూర్వకంగా ఉపయోగపడేది ఏమిటంటే, ఫలానా సమయానికి నేను పడుకుంటానని నిశ్చయం చేసుకుని పడుకోవాలి. నిద్ర వచ్చినా రాకపోయినా, ఏదో 10 లేకపోతే 10:30 లేదా 11 ఒక సమయం, ఈ టైంకి నేను మంచం మీద పడుకుంటాను, కళ్ళు మూసుకుని నిద్ర పట్టలేదా, ఓ వారం రోజులు పర్వాలేదు, అలాగే ఇబ్బంది ట్రై చేయాలి. ఇబ్బంది పడండి అంటే నిద్ర పట్టకపోతే చాలా మంది రెస్ట్లెస్ అయిపోతారు. అవును, ఏమవక్కర్లా, హాయిగా గోరువెచ్చని పాలు తాగండి, 10 సమయం ఇవ్వండి. ఇంకోటి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి పడుకోవాలి. అంటే బయట నుంచి వచ్చే దుమ్ములు చెత్తలు ఏవైతే ఉంటే వాటన్నిటినీ యూ హ్యావ్ టు వాష్ ఇట్ ఆఫ్ ఇచ్చేసి హాయిగా. మామూలుగా అయితే అంత పాలు తాగితే తాగొచ్చు, లేకపోతే నీళ్ళైనా సరే మధ్యలో లేవకుండా ఉండడానికి కాసిన నీళ్లు తాగి సమయానికి పడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం దాటకుండా పడుకోవడం. ఒక 10 అలవాటు చేయండి, 11వ రోజు మంచం మీద పడుకోగానే నిద్ర వస్తుంది. అయితే కలత నిద్ర వస్తుందా అన్నది మనసు సరిగ్గా లేకపోతే నిద్ర రావడం అనేది మాత్రం జరుగుతుంది. మనసు సరిగ్గా పెట్టుకుంటే కలత లేకుండా నిద్ర వస్తుంది. కానీ ఎన్ని పాయింట్స్ చెప్పారమ్మా సరైన నిద్ర పోవాలి అంటే, అంటే శాస్త్రం ప్రకారమే చెప్పడం జరిగింది అంట. ఇదంతా ఇప్పుడు చెప్పింది నేను, ఆ పక్క ఎలా ఉండాలి అనేది మన శాస్త్రాలు చెప్పిందే చెప్పాను నేను. ఇందులో విదురుడు చెప్పింది చెప్పా. అవునవును, ఖచ్చితంగా అమ్మా, అంతేనమ్మా, ఇదంతా పెద్దలు చెప్పిన మాటే. ఎస్, అనుభవపూర్వకంగా చూసింది కూడా. పెద్దల మాట చెద్దన్నమ్మూట. నమస్తే. నమస్తే అమ్మా.